రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సింధే. నిజాంసాగర్ మండలం నరసింహరావుపల్లిలో ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారికి ఇబ్బంది లేకుండా చూసేందుకే ప్రభుత్వం అంతటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యం ధర 1,835, బి గ్రేడ్కు 1,715 రూపాయలని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పిన ఆయన, రైతులు గుంపులు గుంపులుగా రాకుండా కరోనా వైరస్ నేపథ్యంలో దూరం పాటించాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతి పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి సహకరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేస్తాం, ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిజాంసాగర్ మండలంలో నరసింహరావుపల్లిలో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వరి ఏ గ్రేడు 1,835, బి గ్రేడు 1,715. మరి రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి, అందరూ కూడా మీరు పండించినటువంటి వరి ధాన్యం ప్రతి గింజ కొంటాం కాబట్టి ఒకరి మీద ఒకరు ఎగబడి ఇది చేసుకోవద్దు. ఎందుకంటే అందరి ధాన్యం కొంటాం, తప్పకుండా వంతుల వారీగా మీరే నిర్ణయించుకొని సింగిల్ విండో సొసైటీ అధికారులకు, చైర్మన్ గారికి, రైతులందరూ కూడా సహకరించి ఈ కష్టకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును మీరు మర్చిపోరనే భావిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ